హౌ ఆర్ యూ? అందరూ బాగుండాలి, బాగా చదవాలి. ఏ విధంగా ఉంది మీ ప్రిపరేషన్? చాలామంది నోటిఫికేషన్స్ లేవని ఇంకా ప్రిపరేషన్ని మొదలుపెట్టలే. కొంతమంది రీసెంట్గానే ప్రిపరేషన్ని మొదలుపెట్టడం అనేది జరిగింది. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఇంకా తెలియని పరిస్థితి. చాలామంది ప్రిపరేషన్ ఇప్పటికే కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న తరుణం ఇది. ఏది ఏమైనా నేను ఒక విషయం మాత్రం చెప్పగలుగుతా, యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే కత్తి పట్టుకుంటానంటే కుదరదు. యుద్ధం కంటే ముందే కత్తితో సాధన చేయాలి. కేవలం యుద్ధం వచ్చిన రోజు కత్తి పట్టుకొని యుద్ధం చేస్తే యుద్ధంలో నీవు నెగ్గవు. అందుకోసం ప్రిపరేషన్ అనేది ఎల్లవేళలా చేస్తూనే ఉండాలి. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకూడదు. నోటిఫికేషన్ వచ్చే రోజు వరకు నీ ప్రిపరేషన్ అయిపోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నీ ప్రిపరేషన్ను రివిజన్ అనేది చేయడం ప్రారంభించాలి. 99% స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చిన రోజే ప్రిపరేషన్ని మొదలు పెడతా ఉంటారు. ఇది చాలా చాలామంది విద్యార్థులు చేసే పెద్ద తప్పు. సో మరి ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి సబ్జెక్టు ఇంపార్టెంటే. ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. ప్రతి టాపిక్లో ప్రతి లైన్ ఇంపార్టెంటే. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ని మనం గమనించినట్లయితే క్వశ్చన్ పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది చాలా చాలా పెరగడం అనేది జరిగింది. సో మనం చాలామందిని అడుగుతూ ఉంటాం, మరి నీకు ఉద్యోగం ఎందుకు రాలేదంటే దగ్గరకు వచ్చిన తర్వాత ఉద్యోగం వెళ్ళింది, ఒక మార్కులో ఉద్యోగం పోయింది, 0.5లో ఉద్యోగం పోయింది, 1 మార్కులో ఉద్యోగం పోయింది అనే రీజన్స్ చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి రీజన్స్ ఎందుకు చెప్తూ ఉంటారంటే వాళ్ళు ప్రిపరేషన్ సాగించిండ్రు కానీ కొన్ని సబ్జెక్ట్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్లనే వాళ్ళు ఉద్యోగాన్ని కోల్పోవడం అనేది జరిగింది. ఏ సబ్జెక్టునైతే నువ్వు నెగ్లెక్ట్ చేస్తావో ఆ సబ్జెక్ట్ అనేది నీకు ఉద్యోగం రాకుండా చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి సబ్జెక్టు మనకు సిలబస్లో ఉన్న ప్రతి సబ్జెక్టును మనం చదవాల్సిన అవసరం ఉంది. ప్రతి సబ్జెక్టులో ప్రతి టాపిక్ను చదవాల్సిన అవసరం అనేది ఉంది. ప్రతి టాపిక్లో ప్రతి లైన్ అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. మీకు ఉద్యోగం రావడంలో కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎట్లా కీ రోల్ని ప్లే చేస్తుందంటే 2020 క్రికెట్ మ్యాచ్లో చివరి ఓవర్ లాంటిది మన సబ్జెక్ట్స్. వాస్తవానికి సిలబస్ ఎక్కువ ఉన్నా కొన్ని మార్కులు అన్ని సబ్జెక్టుల కంటే తక్కువ వచ్చినా ఇవే మిమ్మల్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. చివరిలో ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్కుల క్వశ్చన్ పేపర్కి 90 మార్కుల కట్ ఆఫ్ అయితే 89 మీద 1000 మంది అనే విద్యార్థులు అనేవాళ్ళు ఉంటారు. సో ఈ 1000 మంది ఒక మార్కుతో ఉద్యోగాన్ని కోల్పోవడం ఎందుకు జరిగింది? వాళ్ళు ఏ సబ్జెక్ట్ని అయితే నెగ్లెక్ట్ చేశారో ఆ సబ్జెక్ట్ అనేది వాళ్ళకు ఉద్యోగం రాకుండా చేస్తుంది. అందుకోసం ఫిజికల్ సైన్స్కు మార్కులు ఎన్ని ఉన్నాయని పక్కన పెట్టేయండి, కానీ ఆ సబ్జెక్ట్ అనేదాన్ని కంప్లీట్ చేయడం కోసం ప్రయత్నం చేయండి. 2020 ఓవర్లో చివరి ఓవర్ లాంటిదే మన ఫిజికల్ సైన్స్ సబ్జెక్టు. సో మన ఈ ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ గతంలో రావడం అనేది జరిగింది ఆ విషయాన్ని తెలుసుకునే ముందు మన ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఏ సిలబస్ ఉందనే విషయాన్ని మనం ఇక్కడ ఒక్కసారి గమనిద్దాం. ఈ ఫిజిక్స్ సిలబస్లో మనకు మొత్తం మీదుగా ఇక్కడ కనబడుతున్న 11 చాప్టర్లు అనేవి మనకు సిలబస్గా నిర్ణయించడం అనేది జరిగింది. ఎస్, టీఎస్పీఎస్సికి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్స్ అయినా కావచ్చు, ఏపీపీఎస్కి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్స్ అయినా కావచ్చు, ఫిజిక్స్ నుంచి ఈ 11 చాప్టర్లు క్షుణ్ణంగా చదువుకుంటే వచ్చే ప్రతి క్వశ్చన్ను మీరు అటెండ్ చేయడానికి అవకాశం అనేది లభిస్తుంది. మరి ఏ చాప్టర్లు ఉన్నాయనే విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే, ఫస్ట్ చాప్టర్ కాంతి అనేది చాప్టర్, సెకండ్ చాప్టర్ విద్యుత్, థర్డ్ చాప్టర్ యాంత్రిక శాస్త్రము, ఫోర్త్ చాప్టర్ ధ్వని, ఫిఫ్త్ చాప్టర్ ఉష్ణము, సిక్స్త్ చాప్టర్ ద్రవ పదార్థాలు, సెవెంత్ చాప్టర్ ప్రవాహీ పీడనం, ఎయిత్ చాప్టర్ ఆధునిక భౌతిక శాస్త్రము, 9th చాప్టర్ గ్రహాలు, 10th చాప్టర్ ఎలక్ట్రానిక్స్, 11th చాప్టర్ అయస్కాంతత్వం. ఎస్, ఈ 11 చాప్టర్లను క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం అనేది ఉంది. టీఎస్పీఎస్సికి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్ అయినా కావచ్చు, ఏపీపీఎస్కి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్ అయినా కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్ అయినా కావచ్చు, ఫిజిక్స్ సిలబస్ నుంచి కంపల్సరిగా ఈ 11 చాప్టర్లు చదవాల్సిన అవసరం అనేది ఉంది. కంపల్సరిగా క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం అనేది ఉంది. మరి ఇక్కడ మనం కాంతి చాప్టర్ని గమనిస్తే, కాంతి చాప్టర్ నుంచి ప్రతి క్వశ్చన్ పేపర్లో కంపల్సరిగా ఒక క్వశ్చన్ అనేది 100%గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకటి కంటే ఎక్కువ క్వశ్చన్స్
నుంచి కూడా అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. మ్యాక్సిమం మనం ఈ చాప్టర్ నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంది. మరి కార్తిక్ సంబంధించిన ఏ విషయాలపైన క్వశ్చన్స్ అనేవి మనకు ఎక్కువగా వస్తాయంటే, మనకు కామన్గా ఉంది ఏంటంటే కాంతి సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి. ఈ కాంతి సిద్ధాంతాలు ముఖ్యమైన నాలుగు కాంతి సిద్ధాంతాలపైన క్వశ్చన్స్ మనకు రావడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా కాంతి ధర్మాలు అనేవి ఉన్నాయి. కాంతి ధర్మాల నుంచి అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ అనేది కంపల్సరీగా అడగడానికి అవకాశం అనేది ఉంది. ఏ నక్షత్రాలు మినుకు మినుకు అని మెరవడానికి గల కారణం ఏంటి? ఎస్, బకెట్లో ఉంచిన కర్ర వంగిపోవడానికి గల కారణం ఏంటి? వజ్రం మెరవడానికి గల కారణం ఏంటి? ఆకాశం నీలం రంగులో ఉండడానికి గల కారణం ఏంటి? సూర్యుడు ఉదయం మరియు సాయంత్రం ఎర్రగా కనబడడానికి గల కారణం ఏంటి? ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కాంతి ధర్మాలను బేస్ చేసుకొని మనకు అడిగే అవకాశం అనేది కాంతి చాప్టర్ నుంచి ఉంది. మరొకవేళ ధర్మాల నుంచి క్వశ్చన్ అనేది మిస్ అయితే మనకు ఏముంది? దృష్టి రకాలు, దృష్టి లోపాలు అనేది ఉంది. కంపల్సరీ దృష్టి రకాలు, దృష్టి లోపాల నుంచి కూడా మనకు కంపల్సరీ ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేది ఉంది. ఒకవేళ ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ అనేది మనకు మిస్ అయితే ఇన్విజిబుల్ రేసెస్ అనేవి ఉన్నాయి, అదృశ్య వికిరణాలు అనేవి ఉన్నాయి. యూవీ కిరణాల గురించి కావచ్చు, ఐఆర్ కిరణాల గురించి కావచ్చు, మైక్రో కిరణాల గురించి కావచ్చు, ఇలాంటి ఈ కిరణాల గురించి కూడా క్వశ్చన్స్ మనకు అడగడానికి అవకాశం అనేది ఉంది. ఈ ఒకవేళ ఇక్కడ కూడా క్వశ్చన్ మిస్ అయితే మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏముందంటే దర్పణాలు అనే కాన్సెప్ట్ ఉంది. దర్పణాలు కావచ్చు, కటకాలు కావచ్చు, లేకపోతే దృక్సాధనాలు కావచ్చు. ఈ మూడింటి పైన కూడా మనకు ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ అడగడానికి మ్యాక్సిమం స్కోప్ అనేది ఈ కాంతి చాప్టర్ నుంచి ఉంది. కంపల్సరీ కాంతి నుంచి 100% క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తే మ్యాక్సిమం ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడానికి అవకాశం అనేది ఉంది. చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి. ఏంటి? మిర్రర్ ఫార్ములా అనేది ఉంది, లెన్స్ ఫార్ములా అనేది ఉంది, ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ 2F అనే ఫార్ములా అనేది ఉంది. ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ పైన సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అనేది ఒక క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంది. సో వాటిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది కాంతి చాప్టర్ నుంచి క్లియర్గా ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటని చెప్పాను నేను, సిద్ధాంతాలు కావచ్చు, కాంతి ధర్మాలు కావచ్చు, దర్పణాలు కావచ్చు, కటకాలు కావచ్చు, దృక్సాధనాలు కావచ్చు, దృష్టి రకాలు లేదా దృష్టి లోపాలు, వాటిని సాల్వ్ చేయడానికి ఉపయోగించే కటకాలు, అదేవిధంగా అదృశ్య వికిరణాల గురించి కూడా క్వశ్చన్స్ మనకి ఈ చాప్టర్ నుంచి క్లియర్గా వస్తాయి. మరి విద్యుత్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, కంపల్సరీ ఒక క్వశ్చన్ దీని నుంచి ఎప్పుడూ కూడా అడగడానికి అవకాశం అనేది ఉంది. మెయిన్ కంపల్సరీగా మనకు అడుగుతున్న కాన్సెప్ట్స్ ఏంటంటే సిబెక్ ఫలితము, ఫెల్టియర్ ఫలితము, అదేవిధంగా జౌల్ థామ్సన్ ఫలితము. ఎస్, ఈ మూడింటిపైనే మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. మెయిన్ ఈ మూడు కాన్సెప్ట్స్కు మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ గుర్తుండాలి, వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేవి మనకు క్లియర్గా గుర్తుండాల్సిన అవసరం అనేది ఉంది. ఏ కాన్సెప్ట్ చెప్తున్నానండి? సిబెక్ ఫలితం కావచ్చు, ఫెల్టియర్ ఫలితం కావచ్చు, జౌల్ థామ్సన్ ఫలితం కావచ్చు, వీటికి సంబంధించిన అనువర్తనాలు మనకు గుర్తుండాలి. ఎస్, కంపల్సరీ రిఫ్రిజిరేటర్ ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది, హీటర్ ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది, ఏసీ ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది, ఎస్ విద్యుత్ కేటిల్ ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది, ఎస్ అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అడగడానికి మనకు మ్యాక్సిమం అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ క్వశ్చన్ ఈ టాపిక్ నుంచి మిస్ అయితే కంపల్సరిగా ఏముంది, ఫలిత నిరోధం గురించి అడగడానికి అవకాశం ఉంది. శ్రేణి సంధానం కావచ్చు, సమాంతర సంధానం కావచ్చు. శ్రేణి సంధానం యొక్క ఫలిత నిరోధం ఎంత, సమాంతర సంధానం యొక్క ఫలిత నిరోధం ఎంత అనేది మనకు అడగడానికి అవకాశం ఉంది. అక్కడ రెండు సూత్రాలు ఉంటాయి. ఆ రెండు సూత్రాలని గుర్తుపెట్టుకుంటే సింపుల్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్ అక్కడ మిస్ అయిపోతే విద్యుత్ చాప్టర్ నుంచి నిరోధంను ప్రభావితం చేసే అంశాలపైన క్వశ్చన్ అడిగే అవకాశం
ఉంది. మ్యాక్సిమం చాలాసార్లు టీఎస్పిఎస్సి మరియు ఏపీపిఎస్సి నుంచి నిరోధం ఆధారపడే అంశాలపైనే క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. నిరోధం ఆధారపడే అంశాలపైననే క్వశ్చన్ అనేది ఎక్కువ సార్లు అడగడం అనేది జరిగింది. ఒకవేళ క్వశ్చన్ అక్కడ కూడా మిస్ అయిపోతే పొటెన్షియల్ భేదము, పొటెన్షియల్ డిఫరెన్స్, ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనే టాపిక్స్ పైన కూడా మన క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ అక్కడ కూడా క్వశ్చన్ మనకు మిస్ అయిపోతే విద్యుత్ సాధనాలు అనేవి మనకు ఉంటాయి. అమ్మీటర్ కావచ్చు, గాల్వానోమీటర్ కావచ్చు, వోల్టామీటర్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద విద్యుత్ సాధనాల పైన కూడా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి విద్యుత్ చాప్టర్ నుంచి మనకు ఎక్కువగా అడగడానికి అవకాశం అనేది ఉంది. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం విద్యుత్ చాప్టర్లో క్లియర్గా డిస్కషన్ చేసుకుంటాం. ప్రతి పాయింట్ని కూడా బేసిక్ నుంచి కూడా నేను చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రయత్నం అనేది చేస్తాను. మరి మనకు థర్డ్ చాప్టర్ అనేది యాంత్రిక శాస్త్రము, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. కంపల్సరిగా ఒక క్వశ్చన్ అనేది ఇక్కడ వస్తుంది, కంపల్సరిగా ఒకటి, ఒక్కొక్కసారి రెండు క్వశ్చన్స్ కూడా మనకు వచ్చే అవకాశాలు అనేవి ఈ యాంత్రిక శాస్త్రం నుంచి ఉంది. మరి యాంత్రిక శాస్త్రంలో ముఖ్యంగా మూడు అంశాలను మనము గమనించాల్సిన అవసరం అనేది ఉంది. రేఖీయ చలనం, భ్రమణ చలనం, దీన్ని మనం ఏమంటాం కోణీయ చలనం అంటాం, లేదా సరళ హరాత్మక చలనం. ఈ మూడు అంశాలనే ఈ చాప్టర్లో క్లియర్గా మనం గమనించాల్సిన అవసరం అనేది ఉంది. దూరము, వడి, వేగము, కాలము, త్వరణము, త్వరణంలో సమత్వరణము, ధృణత్వరణము, ధనత్వరణం, ఈ అంశాలపైన మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ క్వశ్చన్స్ బేసిక్స్ నుంచి రాకపోతే న్యూటన్ గమన నియమాలు, న్యూటన్ మొదటి గమన నియమం మీద అడగచ్చు, లేదా రెండవ గమన నియమం మీద అడగచ్చు, లేదా మూడవ గమన నియమం మీద అడగచ్చు, లేదా న్యూటన్ గమన నియమాలతో ముడిపడి ఉన్న జడత్వ నియమాలపైన క్వశ్చన్ అనేది అడగడానికి అవకాశం ఉంది, లేదా రాకెట్ నిర్మాణానికి పనిచేయడానికి కావలసిన నియమం ఏది, దాంట్లో ఇమిడి ఉన్న నియమం ఏది అని అడగడానికి మనకు అవకాశం అనేది ఉంది. అదే కాకుండా మనకు గట్టుకట్టు కోణం పైన కూడా క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ భ్రమణ చలనంలో అభికేంద్ర బలాలపైన లేదా అపకేంద్ర బలాలపైన అడగడానికి క్వశ్చన్ అవకాశం ఉంది. లేదా అపకేంద్ర బలాల యొక్క అనువర్తనాలు, మొలాసిస్ నుంచి చక్కెరను సపరేట్ చేయడం, తేనె తిట్ట నుంచి తేనెను సపరేట్ చేయడం, మజ్జిగ నుంచి వెన్నెను సపరేట్ చేయడం, ఎస్ బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ను సపరేట్ చేయడం, ఇలాంటి క్వశ్చన్స్ యొక్క అప్లికేషన్స్ కూడా మనకి ఎగ్జామినేషన్లో యాంత్రిక శాస్త్రం చాప్టర్ నుంచి మనకి ఎక్కువగా అడగడానికి అవకాశం అనేది ఉంది. ఒకవేళ క్వశ్చన్ ఈ టాపిక్స్ నుంచి మిస్ అయిపోతే మనకు ఇక్కడ ఏమున్నాయంటే పొటెన్షియల్ ఎనర్జీ, ఎస్ కైనెటికల్ ఎనర్జీ మరియు మెకానికల్ ఎనర్జీ అనే మూడు అంశాలు అనేవి ఉన్నాయి. పొటెన్షియల్ ఎనర్జీ, ఎస్ కైనెటికల్ ఎనర్జీ అండ్ మెకానికల్ ఎనర్జీ అనే మూడు టాపిక్స్ ఉన్నాయి. స్థితి శక్తి, గతి శక్తి మరియు యాంత్రిక శక్తి అనే మూడు అంశాలు అనేవి మనకి ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఈ అంశాల యొక్క ఎగ్జాంపుల్స్ పైన, అప్లికేషన్స్ పైన మన క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేది ఉంది. ఒకవేళ క్వశ్చన్ ఇక్కడ మిస్ అయిపోతే మనకు గరిమనాభి అనే కాన్సెప్ట్ ఉంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే టాపిక్ ఉంది, లేకపోతే ప్రక్షేపణం అనే ఒక టాపిక్ ఉంది. ఈ రెండు టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ మనకు పడడానికి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే బలం, దానికి సంబంధించిన రకాలు, మరియు ఈ బలంకి సంబంధించిన రకాల్లో స్పెషల్లీ ఘర్షణ అనే టాపిక్ ఉంది. ఈ ఘర్షణలలో దొర్లుడు ఘర్షణ ఉంది, స్థైతిక ఘర్షణ అనేది ఉంది, జారుడు ఘర్షణ అనేది ఉంది. ఇలాంటి టాపిక్స్ పైన కూడా మన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అనేది ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా క్వశ్చన్ మిస్ అయిపోతే మనకు ఒక స్పెషల్ టాపిక్ అనేది లిఫ్ట్ గురించి అనేది ఉంది. లిఫ్ట్లో పైకి వెళ్తే వ్యక్తి యొక్క భారం పెరుగుతుందా, తగ్గుతుందా? ఒకవేళ లిఫ్ట్ మధ్యలో తెగిపోతే ఏమవుతుంది, వ్యక్తి భారం ఏమవుతుంది అనే విషయాలు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద కేసెస్ అనేవి అక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చేసుకుంటాం. వాటిపైన కూడా మన క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంది. సో కంపల్సరీగా ప్రతి పాయింట్ను నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చాప్టర్లో డిస్కషన్ చేసేటప్పుడు క్లియర్గా నోట్స్ను మీరు రాసుకొని ప్రతి పాయింట్ని చదవాల్సిన అవసరం ఉంది, రివిజన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన అంశాలు, యాంత్రిక శాస్త్రానికి సంబంధించిన అంశాలు. ఇదే పాటు ఇంకొక అంశం కూడా చెప్పాను, దానిలో మూడో అంశం సరళ హారాత్మక చలనం, దానిపైన కూడా ఆవర్తన చలనం అంటే ఏంటి, సరళ హారాత్మక చలనం అంటే ఏంటి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ పైన మనకు క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా అవకాశం అనేది ఈ యాంత్రిక శాస్త్రం నుంచి ఉంది. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ధ్వని చాప్టర్.
ఎస్, ధ్వని మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ బేసిక్స్ మనం గుర్తుపెట్టుకోవాలా. ధ్వని తరంగాలు, యాంత్రిక తరంగాలు ఏవి, విద్యుదయస్కాంత తరంగాలు ఏవి, మరి యాంత్రిక తరంగాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ కావచ్చు, విద్యుదయస్కాంత తరంగాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ కావచ్చు, అదేవిధంగా పరశ్రవ్యములు, అతిధ్వనులు, అతిధ్వనులకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనకు చాలా ఉన్నాయి. మ్యాక్సిమం టైం క్వశ్చన్ అనేది అతిధ్వనులకు సంబంధించిన అప్లికేషన్స్, అనువర్తనాల నుంచే మన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రావడం అనేది ఉంది. అదేవిధంగా ధ్వని వేగము రకాలు, ఈ ధ్వని వేగము రకాలకు సంబంధించిన దానిపై నుంచి కంపల్సరిగా ఒక క్వశ్చన్ ప్రతిసారి అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అదేవిధంగా డాప్లర్ ఫలితం అనే కాన్సెప్ట్ ఉంది. మోస్ట్ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ ధ్వని చాప్టర్ నుంచి డాప్లర్ ఫలితము. ఈ డాప్లర్ ఫలితం యొక్క అనువర్తనాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా ధ్వని కాలుష్యానికి సంబంధించిన వివిధ రకాల డెసిబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం గుసగుసలాడినప్పుడు ఎన్ని డెసిబుల్స్ సౌండ్ విడుదలవుతుంది, మనం సాధారణంగా సంభాషించినప్పుడు ఎన్ని డెసిబుల్స్ సౌండ్ విడుదలవుతుంది, అదేవిధంగా ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎన్ని డెసిబుల్ సౌండ్ విడుదలవుతుంది, అదేవిధంగా టపాకాయలు కాల్చినప్పుడు ఎన్ని డెసిబుల్ సౌండ్ అనేది విడుదలవుతుంది, ఇలాంటి చాలా అంశాలు ఉంటాయి. ఈ పాయింట్స్, ఈ డెసిబుల్ సౌండ్ను మనం క్లియర్గా గుర్తుపెట్టుకుంటే ఒక క్వశ్చన్, ఈ చాప్టర్ నుంచి వచ్చే క్వశ్చన్ని కంపల్సరిగా మనం సాల్వ్ చేసే అవకాశాలు అనేవి కంపల్సరిగా ఉంటాయి. ధ్వని చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ అనేది మనం కంపల్సరిగా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఉష్ణము, ఉష్ణం అనే చాప్టర్లో మ్యాక్సిమం మనం క్వశ్చన్స్ అడిగే ఏరియా ఏంటంటే ఉష్ణోగ్రత మాపకాలు. వివిధ రకాల ఉష్ణోగ్రత మాపకాలు ఉన్నాయి. ఏ ఉష్ణోగ్రత మాపకం ఏ పర్పస్లో ఉపయోగిస్తున్నాం అనేది మనకు మేజర్గా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ క్వశ్చన్ ఈ ఏరియాలో కవర్ చేయకపోతే మనకు ఉష్ణ వాహనము, ఉష్ణ సంవాహనము, ఉష్ణ వికిరణం అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ మూడు కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్ అనేది మనకు అడగడానికి అవకాశం అనేది ఉంది. లేకపోతే ఘన పదార్థాల వ్యాకోచం, ద్రవ పదార్థాల వ్యాకోచం, వాయు పదార్థాల వ్యాకోచం, వీటికి సంబంధించిన అప్లికేషన్స్ పైన క్వశ్చన్స్ అనేవి మనకు ఎక్కువగా అడగడానికి అవకాశం అనేది ఉంది. రెండు రైలు పట్టాల మధ్యలో ఖాళీ స్థలాలు అనేవి ఉంటాయి, ఎందుకు ఉంటాయి అనేది అప్లికేషన్ కాన్సెప్ట్లో మనకు క్వశ్చన్ అనేది వస్తుంది. ఎస్, రెండు కరెంటు పోల్స్ మధ్యలో ఉన్న తీగలు అనేవి వదులుగా ఉంటాయి, ఇవి వదులుగా ఎందుకు ఉన్నాయనే దానిపైన మన క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేది ఉంది. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా రిలేటెడ్ దేనికి సంబంధించింది, ఉష్ణానికి సంబంధించిన అంశము. అదేవిధంగా ఉష్ణానికి ప్రమాణాలు, ఉష్ణోగ్రతకు ప్రమాణాలు అనేవి మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ను మనము ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం అనేది. ఈ ఉష్ణోగ్రతకు సంబంధించిన యూనిట్స్ మేబీ డిగ్రీ సెంటిగ్రేడ్ కావచ్చు, మేబీ కెల్విన్ కావచ్చు, మేబీ ఫారెన్హీట్ కావచ్చు, మేబీ రైమర్ కావచ్చు, లేకపోతే రింకాయిన్ కావచ్చు. డిగ్రీ సెంటిగ్రేడ్, ఫారెన్హీట్, కెల్విన్, రైమరు, రింకాయిన్, వీటిని ఒక యూనిట్స్ నుంచి ఇంకో యూనిట్స్కి మార్చాలి. ఈ కాన్సెప్ట్స్ పైన ప్రతిసారి ఒక క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది. 100 degrees centigrade దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కెల్విన్స్, లేదా 273 kelvin దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లు, 10 degrees centigrade దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఫారెన్హీట్లు, ఎస్, 10 degrees centigrade దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని రైమర్లు, ఎన్ని రింకైన్లు అనే క్వశ్చన్స్ మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. ఒకటే ఒక మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఈ 5 రకాల కన్వర్షన్